జిల్లాలో పంట నష్టం, పశు నష్టం, ఉపాధి కోల్పోవడం మనం ఎప్పుడూ ఈ విధంగా చూడలేదు. ప్రభుత్వం నుంచి అందరికన్నా ముందు పనిచేసిన యంత్రాంగం ఎక్కడ కూడా కదిలి రాలేదు. ఈ ముఖ్యమంత్రి గారు చాలా వికలన ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఎక్కడ కూడా మనకి గ్రామీణ ప్రాంతాల్లో అల్లాడుతున్న ప్రజానీకం సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన రాలేదని కలెక్టర్లు కానివ్వండి, మా జనసైనికులు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, అన్ని ప్రాంతాల నుంచి మాకు సమాచారం అందుతూనే ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం కేవలం కుతమంత్రంగా ఒక ఏరియల్ సర్వే చేసుకుని జిల్లాకి 2 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించమంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. పరిపాలన దక్షత లేని వ్యక్తి అహంకారంతో పూర్తిగా అసమర్థతతో ఈరోజు కేవలం ఆయన ఇంటికే పరిమితం అయిపోయి వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ చివరికి ముఖ్యమంత్రి గారు కూడా చేరింది. ఈ సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించి జనసేన పార్టీ నుంచి మమ్మల్ని అందరినీ కూడా విస్తృతంగా 3 రోజులు చిత్రకూర జిల్లాలో పర్యటించి అనేక మెడికల్ క్యాంప్స్ కూడా మేము ఏర్పాటు చేయడమే కాకుండా నిత్యావసర సరుకులు అందరికీ అందజేయడానికి ఒక బాధ్యత కలిగిన రాజకీయ పక్షం ప్రజల పక్షాన నిలబడడానికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరం కూడా ఇక్కడ పర్యటించి పంపించారు. తప్పకుండా ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని విడతల వారీగా మొదటి విడత మీ అందరం కూడా పర్యటిస్తాం, 2 విడతల్లో పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ప్రజానీకానికి మేలు జరిగేంత వరకు నష్టం ఎంత జరిగిందని మీ అందరం కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి నాయకత్వం దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం నిలదీసి ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే వరకు ప్రభుత్వం పైన ఉంచే బాధ్యత జనసేన పార్టీ ఈరోజు తీసుకుంటుంది.